ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పట్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, తన ఏది నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, సిబిఐ పిలిస్తే వెళ్తానని. ఆ తర్వాత సిబిఐ నన్ను ఎందుకు పిలవట్లేదో తెలియట్లేదు, పిలిస్తే నేను చెప్పేవాడిని కదా అంటే వాళ్ళు వాళ్ళు కుమ్మక్కైపోయారని ఆయన నచ్చ చెప్పే అంటే ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. సిబిఐ అయితే ఇప్పుడు అదే సిబిఐ మీద ఇటు గవర్నమెంట్ తరపున కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ అట్లాంటి విచిత్రమైనటువంటి. మరి ఏబి వెంకటేశ్వరరావు గారిది అయితే సరే, ఆయన ఆల్రెడీ ప్రిజుడిస్ మైండ్ సెట్ అంటే ఆల్రెడీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు, అలాగే అలా వ్యతిరేకత్వం ఉన్న దగ్గర విట్నెస్లు ఎక్కువ ఉండొచ్చు, అది తీసుకోవచ్చు, బట్ ఆయన వాడకుండా అలా ఏమైనా చేస్తుందా విచారిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డైరెక్ట్గా దస్తగిరి వ్యవహారాలు కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వస్తున్నటువంటి చర్చ ఏం చేస్తారనేటువంటి చూడాల్సి ఉంది.